అందరికి నమస్కారం. ముందుగా అందరూ బాగా అలసి పెయింటింగ్ చూసుకొని రావటానికి అలస్యమైంది. పైన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శంకర్ గారు, రాజన్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అశోక్ గారు, ఎస్పి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కరణ్ కుమార్ సింగ్ గారు, రాజన్ నగర్ ఇన్స్పెక్టర్ సురేష్ గారు, ఈ పత్రిక సంపాదకులు శ్రీనివాస్ గారు, జర్నలిస్ట్ విజయలక్ష్మి గారు, ఇంకా వేదిక ముందున్న జర్నలిస్ట్ మిత్రులు, ఈ సభకు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ పేరు పేరున నమస్కారం. నిజంగా పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ అంటే సరే ఎక్కడో ఆఫీస్లో ఎక్కడో ఉంటారు అనుకున్నా, ఇంత రోడ్డు మీద ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా పబ్లిక్ మీటింగ్ అయి ఉంటారనుకుంటే నేను కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని టైంకి వచ్చేవాడిని. ఆ మాట అయితే నిజమైతే సరే ఆఫీసులో ఉంటుంటారు కదా, కొంచెం వెనక ముందైనా కూడా ఫోన్స్ అవుతుంది. నల్గొండ నుంచి బయలుదేరి ఒక పబ్లిక్ మీటింగ్ చూసుకొని అప్పటికి ఎక్కడ ఆగకుండానే వస్తున్నారు. అప్పటికి ఏమైంది, ఒక పత్రిక, అందులో ఒక చిన్న పత్రిక, నేను చిన్న పెద్ద అన్నది కాంటెంట్లో ఉండదు, దాని నిర్మాణంలో మాత్రమే ఉండదు కాబట్టి చిన్న పత్రిక అని చెప్తున్నాను. ఇంత పెద్ద ఎత్తున ఒక పబ్లిక్ మీటింగ్ లాగా ఆర్గనైజ్ చేస్తుందని అయితే నేను అనుకోలేదు. నిజంగా ముందు ఇంత పెద్ద ఎత్తున ఈ విధంగా ప్రజల సమక్షంలో ఈ పత్రిక నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆవిష్కరించి ఒక గొప్ప కార్యక్రమంగా నిర్వహించినందుకు చాలా సంతోషం. నేను ఆ టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ టైంలో ఎక్కువగా ఇప్పటికే బాగా అలసిపోయింది కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోకుండా ఒక రెండు విషయాలు మాత్రం చెప్పింది సెలవు తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పటికే కార్యక్రమం కోసం చెల్లెళ్ళు ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది, మిగతా వాళ్ళు కూడా విసిగించినట్టు ఉంటారు కాబట్టి ఎక్కువగా మాట్లాడుకుందా. నేను ఒక పత్రిక నిర్వహించడం అనేది వల్ల ఎంత కష్టమైందో నిర్వహించే వాళ్ళకు మాత్రమే అర్థమయ్యే విషయం, రెండు ఆ నిర్వహణకు సహకరించే వాళ్ళకు కూడా అర్థమయ్యే విషయం. నాకు ఇక్కడ కొంత అర్థమైంది ఏంటంటే, మా వాళ్ళకి ఎట్లాగో పేరులోనే పోలీస్ నిఘా అనే టైటిల్తో మ్యాగజైన్ నడిపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఇక్కడ వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళని చూసే అతిథులను చూసి నాకు అర్థమైంది ఖచ్చితంగా పోలీస్ అధికారులు మా వాళ్ళకు వెన్నుదన్నుగా ఉన్నారని నిజంగా కొంత అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా సహకరిస్తున్నారని నేనైతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పోలీసులు జర్నలిస్టులు ప్రెస్ అండ్ పోలీస్ ఆల్మోస్ట్ ఆల్ ఇద్దరి వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా స్వభావం ఒకటే ఉంటుంది. వాళ్ళు సమాజంలోని అందరితోటి మంచిగా ఉండాల్సిందే, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అందరి పట్ల కఠినంగా ఉండాల్సిందే. ఆ విధంగా ఉంటే తప్ప రెండు రంగాలకు ఉంటాయి, ఈ రెండు రంగాలకే ఉంటాయి. పొద్దున్న లేస్తే రాజకీయ నాయకులతో స్నేహితులాగా ఉండాలి, వాళ్ళతో కలిసి భోజనం చేయాలి, ఇంకా చెప్పాలంటే అప్పుడప్పుడు కలిసి మందు కూడా ఉండాల్సి ఉంటుంది. కానీ ఏదైనా ఇష్యూ వచ్చిందంటే ఉతి కారయాల్సింది, విధి నిర్వహణలో కఠినంగా ఉండాల్సిందే. జర్నలిస్టులు అట్లనే ఉండాలి, పోలీస్ అధికారులు కూడా అందరూ ఉండాలి. ఆ విధంగా ఉంటేనే ఈ రెండు వర్గాలు విధి నిర్వహణని సక్రమంగా నిర్వర్తించగలుగుతారు, ప్రజల మన్ననలు పొందగలుగుతారు. ఈ రెండింటిని ఎక్కడ బ్యాలెన్స్ చేయలేని పక్షంలో చేయలేని సందర్భంలో తప్పనిసరిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది, అది అనుభవిస్తారు. అందుకే నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ మా పోలీసులుగా జర్నలిస్ట్ మిత్రులకి పోలీస్ అధికారుల మధ్యన అందుకే దృఢమైన బంధం ఏర్పడి నాకు దీన్ని బట్టి అర్థమైంది. నిజంగా కూడా మా వాళ్ళకి ఇదే సహకారాన్ని, ఎందుకంటే సాధక పథకాలు మీకు ఒక పత్రికని చిన్న పత్రికని నిర్వహించడం కొనసాగించడం లో ఉండేటువంటి సాధక పథకాలు మీకు ఎప్పటికీ అర్థమవుతాయి. ఇదే సహకారాన్ని దానికి అందించాలని నేను
ఇంకా సమాజంలో వాళ్ళ అన్ని విషయాలు మార్పులు అనేవి చాలా ర్యాపిడ్ గా పర్టికులర్ గా మీడియా విషయంలో కానీ సమాజంలో నిఘా విషయంలో కానీ పోలీసుల విషయంలో ఎత్తి చూపేవాళ్ళం ఎప్పటికప్పుడు. అది ఎత్తి చూపాలంటే ముందుగా మనం నైతికంగా కరెక్ట్ గా ఉంటని, సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటని, సొంత క్రమశిక్షణ సెల్ఫ్ రిస్ట్రిక్షన్ ఉంటేనే సమాజాన్ని ప్రశ్నించగలుగుతాం, సమాజంలోని లోపాన్ని ఎత్తి చూపగలుగుతాం అనేటువంటి ఒక ప్రాథమిక నియమాన్ని పాటిస్తే మనకు సమాజానికి మంచిది గౌరవంగా ఉంటారు ఉంటుంది. అది నేను చెప్తూ మా వాళ్ళకి ఏదైనా నిజంగా కానీ గీత విషయంలో కానీ పాలసీ మేకింగ్ లో నేను ఒక సభ్యుడిగా ఉన్నాను కాబట్టి నేను వీళ్ళ సాధక బాధకాలు తెలిసి వాళ్ళ కోసం అడుగుతున్నటువంటి వాళ్ళని కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు నా సంపూర్ణ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి, నేను సహకరిస్తానని చెప్పేసి ఇంకా ఎందుకంటే అందుకే ఈ సాధక బాధకాలు తెలిసింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ వచ్చిన వెంటనే జర్నలిస్టుల సంక్షేమం కోసం దేశంలో మొట్టమొదటిసారిగా 100 కోట్ల రూపాయల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలి ముఖ్యమంత్రి గారు ఒప్పి దాని ద్వారా చనిపోయిన జర్నలిస్టులకు ఏదైనా ఆపద వచ్చినటువంటి జర్నలిస్టులకు అన్ని కార్యక్రమాలు వెల్ఫేర్ యాక్టివిటీస్ టేకప్ చేస్తుంది. 2 హెల్త్ కార్డు ప్రభుత్వ ఉద్యోగులు అధికారులతో సమానంగా దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల కోసం హెల్త్ కార్డ్స్ని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా క్యాష్ లెస్ హెల్త్ కార్డుని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒప్పించి ఒక తెలంగాణ రాష్ట్రంలోని మేము చేయిస్తుంది. ఇట్లా కొన్ని కార్యక్రమాలు చేస్తుంది. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ దేశంలో ప్రతి విషయంలోనూ మిగతా రాష్ట్రాలకు ఎక్కడ అన్నింటికి అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలబడింది. జర్నలిస్టుల సంక్షేమ విషయంలోనే కావచ్చు, ఇంకో విషయంలోనే కావచ్చు. ఇంకా చెప్పాలంటే ఇవాళ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఇవాళ దేశంలోనే మన పోలీసింగ్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ అనేది దేశంలో అన్ని రాష్ట్రాలకు అద్భుతంగా ఆదర్శవంతంగా నిలబడింది. ఇవాళ గర్వపడే అట్లాగే జర్నలిస్ట్ వచ్చినాయి. వీటన్నిటికీ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం అనేది భవిష్యత్తులో అందరం కావాలని తెలంగాణ వస్తే మేము ఇట్లా ఉండం బాగుంటామని పొట్లా ఒక ఆలోచనతోటి ఒక సంకల్పంతో కొట్లాడినటువంటి వాళ్ళం కాబట్టి వచ్చిన తెలంగాణలో తప్పనిసరిగా ఆసక్తినట్టుగానే ఉంటుంది. చిన్న పత్రికల ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి, ఒకటేంటి కూడా ఇది వేదిక కాదు కానీ ఒకటేంటి ఇష్యూస్ కూడా తప్పనిసరిగా త్వరలోనే వీలైనంత త్వరలో వాటి పరిష్కారం కోసం కూడా యాక్షన్ ప్లాన్ జరుగుతుంది, అది కూడా షార్ట్అవుట్ అవుతాయి అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ మళ్ళీ ఒకసారి ఆ పోలీసులుగా పత్రిక మిత్ర బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్లకు చేదోడు వాదోడుగా పెద్ద పెద్ద సాయం సహకారాలు అందజేస్తా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినట్టు వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.